ఓం నమ శివాయ శంభో శంకర్ హరంబ్ర మాదేవ ఏడుకొండల వాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా జూన్ 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఈ మిథున రాశి వారికి ఒకసారి చిలకమ్మతో అడుగుతాం. రామ్మ చిలకమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. మిథున రాశికి మంచిగా చూడమ్మా. మిథున రాశి వారికి మీ పేరు మీద చూడండి, మీ రాశి మీద రాముడు వచ్చాడండి. భార్య చెప్పిన మాట భర్త వినాలి, భర్త చెప్పిన మాట భార్య ఏంటి, మీ ఇద్దరు సంసారం ముంగడ సాగిపోతుంది. మీరు ఒకరి మాట ఒకరు వినకపోతే అది ఎప్పటికీ సంసారం కాదండి. ఎప్పుడైనా కానీ ఆలోచించి మీరు పని చేయండి, మీ అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతుంది. ఇంకా మీ మధ్యలో అంటారా, ఒక ఇల్లు కట్టాలి, ఒక జాబ్ సంపాదించాలి, 4 పైసలు సంపాదించాలి, మన కాళ్ళ మీద మేము నిలబడాలని మీ కోరిక ఉందండి. అలాంటివి తప్పకుండా మీకు జరుగుతాయండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్ట రేఖాటంలో కానీ మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగా జరుగుతాయండి. ఏం టెన్షన్ తీసుకోకండి. కానీ మీ అదృష్ట రేఖాటంలో కానీ మీ కులం దేవత దేవునికి మాత్రం మరవకండి. కులం దేవుడు అంటే మీ ఇంటి దేవుడు. కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి కానీ, కొంతమందికి తిరుపతి కొండ కానీ ఎక్కలని చాలా ఫేమస్ ఉంటుంది, మొక్కుపాడే ఉంటుంది. అలాంటి దేవుళ్ళకి మొక్కిరండి. అమ్మవారికి అంటారు, కొంతమంది ఏడుపల్లయ్య అమ్మవారికి కూడా మొక్కుతారు, కొంతమంది బెజవాడ కనకదుర్గమ్మకి కూడా మొక్కుతారు. అలాంటివి మీరు వెళ్ళాలనుకున్నా అది తప్పకుండా వెళ్ళారండి. మనిషికి ఇస్తా అంటే ఆశ, పడతా అంటే భయం, అది కూడా దేవునికి ఆశ ఉంటుందండి. మనకి మనిషికి ఆశ పెట్టినట్టు మన దేవుళ్ళకి ఆశ పెట్టకండి. దేవునికి ఆశ పెడితే మీరు అనుకున్న పనుల్లో మీకు ఇష్టం అవుతుంది. మీరు ఎన్ని ఇక్కడ నుంచి మీరు ఎన్ని పూజలు చేసినా కానీ మీ పనులు ఇష్టం అవుతుంది. అక్కడ వెళ్ళి ఆ దేవునికి మీరు ఏమి ఇచ్చేది ఉందో, మీకు లక్షలు పెట్టమని ఆ దేవుడు అడగడు. ఒక్కొక్క కొబ్బరికాయ ఇంత అగరబత్తులు మీరు ముట్టించే రండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతుంది. మీ అనుకున్న పనుల్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ కడుపులో పుట్టిన పేరు సంతానంలో కానీ, మీరు అందరిలో కానీ ఇక్కడ అత్తమాల పేరు నిలబెడతారు, ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళ పేరు కూడా నిలబెడతారు. కానీ మీకు ఎక్కడ పైన మీ పేరు మీద బాగా జరుగుతుంది. మీకు ఎక్కడ పైన ఏం టెన్షన్ లేదండి. అనుకున్న పనుల్లో శుభం ఉంది. జై శ్రీరాముడు.